ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యచరణకు సిద్ధమవుతున్నామన్నారు జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు. ఉద్యమ కార్యచరణలో భాగంగా 4 టీములుగా ఏర్పడి జిల్లాల పర్యటన చేస్తున్నామని చెప్పారు. 4 ఏళ్లుగా సహనంతో సంపూర్ణ సహకారం అందించినా తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శిస్తుందని అన్నారు. చట్టబద్ధంగా రావాల్సిన అంశాలు ఇక రావేమోనన్న అభద్రతా భావంతో ఉద్యమ కార్యచరణకు సిద్ధమయ్యామని స్పష్టం చేశారు. ముందు నీ ప్రభుత్వంలో కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలి కదా, ఆ తర్వాత కదా మేము వెళ్ళి వాళ్ళకి సేవ చేయాలి. మేము బాధపడుతూ, మేము ఏడుస్తూ, మేము అల్లాడిపోతూ, మేము ఏం చేయాలో దిక్కుదోసిన పరిస్థితుల్లో ప్రజలకు వెళ్ళి మమ్మల్ని సంక్షేమ పథకాలు అందించమని చెప్తా ఉన్నారా? ఇదేనా న్యాయం? మరి ఇటువంటి నేపథ్యంలో మేము ఈరోజు ఉద్యమానికి వస్తే ఎక్కడా కూడా ప్రభుత్వం తన బాధ్యత నుంచి పూర్తిగా నిర్లక్ష్యం వహించింది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఈరోజు ఉద్యమానికి అంటున్నామే తప్ప మీది మా ఉద్యమం కాదు. ఇది మీ బాధ్యతను ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం, రాష్ట్రమంతా తిరిగి తెలియజేస్తున్నాం. దీన్ని ఉద్యమంగానో మీకు వ్యతిరేకమనో లేకపోతే మేమేదో ఇతర శక్తులు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి భావాన్ని ప్రభుత్వం ఎక్కడా కూడా తీసుకురావద్దు. ఎందుకంటే ఇది కేవలం మా ఆవేదన, మా ఆక్రందన, మమ్మల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి బాధ. ఈ బాధని ప్రభుత్వం